హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి స్వీట్ హోమ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రుచికరమైన రొయ్యల్ ఫ్రై సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక కేజీ రొయ్యలు తీసుకొని ఈ విధంగా ఒల్చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ రొయ్యల్లోనే ఒక స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ లెమన్ పీస్ తీసుకొని రసాన్నంతా పిండేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా లెమన్ వేసుకోవటం వల్ల నీచు వాసన ఏదన్నా ఉంటే పోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర పెట్టుకొని దానిలో సగానికి వాటర్ పెట్టేసుకోవాలి వాటర్ మరుగుతుండగానే దక్కలి పెట్టుకునే రొయ్యల్ని వాటర్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల వాసన అంతా పోతుందండి నీసు వాసన అంతా ఇప్పుడు ఈ వాటర్ అంతా వంచేసుకోవాలి వంచేసుకొని ఈ రొయ్యల్ని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఆ రొయ్యల్లో ఒక స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ పసుపు మళ్ళీ ఒక హాఫ్ లెమన్ పీస్ తీసుకున్న రసాన్నంతా పిండేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని అలాగే పక్క స్టవ్ కూడా వెలిగించుకొని స్టవ్ మీద ఒక తవా పెట్టేసుకొని ఈ కళాయిలో రెండు స్పూన్ల ఆయిలు అలాగే తవాలో కూడా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంత కలిపి పెట్టుకున్న రొయ్యల్ని రెండు భాగాలుగా చేసుకొని తవాలో సగం కళాయిలో సగం వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన రొయిల్ని సగం మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అండి దేనిలో కావాలంటే దానిలో వేసుకోవచ్చు ఇప్పుడు సగం ఫ్రై చేసుకోవటానికి తీసుకుంటున్నాను మళ్ళీ అదే కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో స్పూన్ ఉన్న రాయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక మూడు తీసుకొని ఇలా చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసేసుకొని వేయించుకోవాలి అలాగే నిలువుగా కట్ చేసుకున్న చిల్లీస్ కూడా ఒక మూడు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అలా వేగాక ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోనే రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి సాల్ట్ అక్కర్లేదు సాల్ట్ కావాలంటే కొద్దిగా వేసుకోండి నాకైతే సరిపోయింది ఇందాక టూ టైమ్స్ వేసుకున్నాం కదా అందుకని అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిసి కలుపుకొని ఇంకో టూ మినిట్స్ వేయించుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని బాగా అంతా కలిసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్య ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది సాంబార్ రైస్లోకి రసం రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది మామూలు అన్నంలో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ